ఎంతో కొంత చదువుకుని ఉపాధి లేక సతమతం అవుతున్న మారుమూల గ్రామీణ ప్రాంత యువతులు మహిళలకు ఒక స్వచ్ఛంద సంస్థ కుచ్చు టోపీ పెట్టింది తమకి ఉపాధి కల్పిస్తాం స్వయం ఉపాధితో మిమ్మల్ని మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దుతాం అంటూ మాయ మాటలు చెప్పి వందలాది మంది యువతులకు గాలం వేసి పెద్ద మొత్తంలో వసూలు చేసి గరాన మోసం చేసి ఉడాయించింది ఈ నిర్వాకం ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో వెలుగు చూసింది మోసపోయిన బాధితులు కదనం ప్రకారం మారుమూల నూతన మండలమైన సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన చిన్నగోదుమల్లె నెరిడిగొండ జి నారాయణపూర్ గ్రామాల్లో చదువుకున్న కొందరు ఆదివాసి గిరిజన యువతలకు ఉపాధి లేక వ్యాపార పనులకు ఇతర పనులకు వెళ్తూ తల్లి తండ్రులకు చేదోడు వాదుడుగా ఉంటున్నారు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న విషయం గమనించిన ఒక స్వచ్ఛంద సంస్థ వారికి గాలం వేసింది మాయ మాటలు చెప్పి వారిని బోల్తా కొట్టించారు అభిశ్రీ ఫౌండేషన్ అనే నిర్వాహకులైన ఒక ముగ్గురు వ్యక్తులు గతేడాది గ్రామంలో తిష్టవేసి ఉపాధి లేక కూలి పనులు చేస్తూ కాలం వెలదిస్తున్నారని గమనించి ఒక మంచి స్వయం ఉపాధి కల్పిస్తామని కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని కల్పిస్తామని మొదట 3 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రతి ఒక్కరికి విలువైన కుట్టు మిషన్ ఉచితంగా అందించి జీవనోపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి దాదాపు ఈ ప్రాంతంలో 200 మంది గిరిజన యువతను నమ్మించారు ప్రవేశం పొందడానికి 1500 రూపాయలు చెల్లించాలని చెల్లించిన వారికి ఉచిత శిక్షణతో పాటు శిక్షణ అనంతరం ప్రభుత్వంచే గుర్తించబడిన శిక్షణ పత్రం కుట్టు మిషన్ అందించడం జరుగుతుందని నమ్మబలికారు దీంతో ఆశపడి తమకు ఉపాధితో పాటు కుట్టు మిషన్ కూడా ఉచితంగా వస్తుందని ఆశతో వారికి 1500 రూపాయలు చెప్పున చెల్లించారు 3 రోజుల పాటు అందరి దగ్గర డబ్బులు దాదాపు 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఉంచారు డబ్బులు వారికి చేరాక రేపు మాపు అంటూ వారం పక్షం రోజులు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెబుతూ వచ్చిన ఆ నిర్వాహకులు బకాయించి గత 6 నెలలుగా పత్తా లేకుండా పారిపోయారు ఎక్కడ వెతికినా కనిపించడం లేదని కనీసం ఫోన్ పనిచేయడం లేదని తాము మోసపోయామని గ్రామాల్లో వెళ్లిన విలేకరులకు తమ ఆవేదన వ్యక్తం చేశారు నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఇట్లా పిల్లగాళ్ళు ఉన్నారు నేర్చుకుంటారు చదువుకోదానికి పోతున్నారని వాళ్ళు తర్వాత వాళ్ళకి అవుతుంది పనికి వస్తుంది అని నేను కట్టిస్తాను 1500 మమ్మల్ని బుద్ధిచ్చుకొని కూడా పోయినారు ఇరువదాకా తండ్రి ఏం లేదు ఇంకా మీ మేడం కట్టేస్తుంది మంచిగా ఇంటికి వస్తుంది అని బుద్ధిచ్చుకున్నారు అని కొంచెం అప్పుడు దాకా ఉన్నారు ఇప్పుడు ఫోన్ ఏమో చిచ్చా పెట్టిండ్రు ఫోన్ చేస్తే లేపుతలేరు దొంగతనాలు కూడా కట్టిండ్రు తల్లిదండ్రులకు తెలకుండా తల్లికి కూడా తెలకుండా కట్టిండ్రు మీ ఆసుపత్రులు తాట చేపోయి అడిగి మిషన్ కుట్టారని డబ్బులు ఇచ్చిన ఇస్తారని ఇవ్వలేరు మోసం చేసింది మమ్మల్ని ఏదో ఒక వృత్తి నేర్చుకుంటామని నేర్చుకుంటామని చదివినాం మేము చదివి మిషన్ కుట్టాలని ఏదో కోరిక తీర్చాలని అనుకున్నాం కానీ మోసం చేసిండ్రు మమ్మల్ని ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు మాకు ఇట్లా మోసం చేయాలి మాకు తెలియదు సార్ మేము కట్టకపోతే అప్పుడు